अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्म मरियु अल्लाह यॉक्क चट्टं प्रकारं कुरान मरियु हदीस आधारंगा सृष्टिकर्त अयिनटुवंटि अल्लाह सुब्हानहु तआला चिट्टिचिवरि देवप्रवक्त अयिन प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि द्वारा ई यॉक्क मानवालिकि ओक विषयान्नि तेलियजेस्तू उन्नारु। आ विषयं तेलुसुकुने मुंदुगा शापग्रस्तुडैन सैतान बारि नुंचि सृष्टिकर्त अयिन अल्लाह यॉक्क रक्षणनि अल्लाह यॉक्क सहायान्नि वेडुकुंटुन्नानु, आमीन्। बिस्मिल्लाह औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु कुरान लोनी 6వ అధ్యాయమైన సూరా అల్ అనామ్ లోని 24వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు అల్లాహ్ సుబ్హానాహు తాలా తెలియజేసిన వాక్యాన్ని ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే, కొంతమంది ఈ ప్రపంచంలో కురాన్ని చదివేవారు ఉన్నారు, హదీసులు కూడా చదివేవారు ఉన్నారు, కానీ వారిలో కొంతమంది ఇస్లాం ధర్మాన్ని అమలు చేయరు లేదా ఇస్లాం ధర్మాన్ని పాటించరు। అయినా సరే కొంతమంది కురాన్ మరియు హదీసులను చదివేవారు ఉన్నారు। వారు కురాన్ మరియు హదీసులను ఎందుకు చదువుతారు అంటే, ముస్లింలలో అనేక రకాల వర్గాలను విడగొట్టాలని లేదా ముస్లింలకు ముస్లింలకు గొడవలు పెట్టాలని లేదా కురాన్ మరియు హదీసుల్లో ఏదైనా తప్పు దొరికితే గనక దానిని ఎత్తి చూపించి ఏదైనా గొడవలు సృష్టించాలని లేదా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయాలని లేదా డిబేట్లు చేయాలని ఇటువంటి ఉద్దేశంతో కొంతమంది కురాన్ మరియు హదీసులు చదువుతారు అని అల్లాహ్ సుబ్హాన తాలా ముందుగానే 1400 సంవత్సరాల క్రితమే అల్లాహ్ సుబ్హాన తాలా ఈ యొక్క విషయాన్ని కురాన్ అనే గ్రంథంలో 6వ అధ్యాయంలో సూరా అల్ అనామ్లోని 24వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు తెలియజేస్తూ ఉన్నారు। ఆ విషయాన్ని ఏమిటంటే, బిస్మిల్లా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్। చూడు, వారు తమ గురించి తాము ఎలా అబద్ధం చెప్పుకుంటారో, వారు కల్పించుకుంటూ ఉండినవన్నీ వారి నుండి మట్టిమయమైపోతాయి। వారిలో కొంతమంది నీ వైపు చెవియొగ్గి ఉంటారు మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము అని అల్లా చెప్తున్నారు। అందువల్ల వారు దానిని ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను వారు అర్థం చేసుకోలేరు। వారి చెవులలో చెవుడును ఉంచాము, వారిలో తిష్ట వేసిన అవిశ్వాస జాడ్యం మూలంగా మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము, ఇంకా వారి చెవులు మొద్దుబారేలా చేశాము, అందువల్ల వారి హృదయాలు సత్యాన్ని ఆస్వాదించలేవు, వారి చెవులకు సత్యవాణి సోకదు, వారి చెవులలో చెవుడును ఉంచాము, ఈ కారణంగా వారు నిదర్శనాలన్నిటినీ చూసినప్పటికీ కూడా వారు వాటిని విశ్వసించరు। చివరికి వారు నీ వద్దకు వచ్చినప్పుడు అనవసరంగా నీతో వాదనకు గొడవకు దిగుతారు। అవిశ్వాసులు, ఇవి పూర్వీకుల నుంచి చలామణిలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు అని ఆ అవిశ్వాసులు అంటారు। వాళ్ళు దాని నుంచి ఇతరులను ఆపడమే కాకుండా ఇస్లాం ధర్మం నుంచి, ఖురాన్ మరియు హదీసుల నుంచి, అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదల నుంచి వాళ్ళే దాని నుంచి ఇతరులని ఆపడమే కాకుండా స్వయంగా వాళ్ళు కూడా దానికి దూరంగా ఉంటున్నారు। వాస్తవానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు, కానీ వారికి ప్రస్తుతం ఈ లోకంలో వారు జీవించి ఉన్నప్పుడు వారికి వారు ఏం చేస్తున్నారో ఆ స్పృహ వాళ్ళకి లేదు। వారు ఏ రోజైతే మళ్ళీ ప్రళయ దినం రోజు, అంతిమ దినం రోజు, జడ్జిమెంట్ రోజు తర్వాత నరకం దగ్గర వారు నిలబడినప్పుడు నీవు వారిని చూస్తే ఎంత బాగుండు, మానవులందరూ తిరిగి ఒకరోజు లేపబడతారు, ఆ రోజు ప్రళయ దినం జడ్జిమెంట్ డే ఉంటుంది, మానవుడు చేసిన మంచి చెడు పాప పుణ్యాలను బట్టి ఆ కర్మలను బట్టి స్వర్గానికి నరకానికి పంపించే ఒక రోజు ఉంది, ఆ రోజు నరకం దగ్గర వారు నిలబడినప్పుడు నీవు వారిని చూస్తే ఎంత బాగుండు, అయ్యో మేము మళ్ళీ తిరిగి ఈ ప్రపంచంలోకి పంపబడితే, ఆ భూలోకంలోకి పంపబడితే బాగుండే, అదే గనక జరిగితే మేము మా ప్రభువు సూచనలను, మా యొక్క అల్లా ఇచ్చిన సూచనలను మేము తిరస్కరించము, ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము అని ఆ సమయంలో వారు ఆ రోజు చెప్తారు। ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత, సమాధి జీవితం అయిపోయిన తర్వాత ప్రళయం వచ్చినాక ఇక ఎంత విశ్వసించినా కూడా ఏం ప్రయోజనం, మన ప్రాణం పోయిన తర్వాత మనం అల్లాన్ని విశ్వసించి కూడా ఏం ప్రయోజనం, మనం బతికి ఉన్నప్పుడు ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోకుండా లేదా ఇస్లాం ధర్మంలో ఉండి కూడా ఇస్లాం ధర్మాన్ని పాటించకుండా ఉండి ఏం ప్రయోజనం అని ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది। అసలు విషయం అది కాదు,
వారు అంతక ముందు దేన్నైతే కప్పిపుచ్చేవారో అది వారి ముందు ఈనాడు బహిర్గతమైపోయింది. ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ మళ్ళీ ఈ భూమిలోకి భూలోకంలోకి పంపబడినప్పటికీ తమకు వారించబడిన పనులన్నీ మళ్ళీ చేస్తారు. ఇంతక ముందు ఏదైతే చేద్దాం చెప్పారో ఆ పనులన్నీ మళ్ళీ చేస్తారు. ముమ్మాటికి వాళ్ళు అబద్ధాల కోరులు. ఈ ప్రాపంచిక జీవితమే అసలు జీవితం, మళ్ళీ మనం బ్రతికించబడటం అనేది కల్లా అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వారు తమ ప్రభు ఎదుట నిలబడిన దృశ్యాన్ని నీవు చూస్తే బాగుండేది, ఇది నిజం కాదా అని అల్లా అడుగుతాడు వారిని ఆ రోజు. దానికి వారు ఎందుకు నిజం కాదు, మా ప్రభు సాక్షిగా ఇది నిజమే అని అంటారు. ఎవరైతే మీ తిరస్కారానికి బదులుగా శిక్షను చవిచూడండి అని అల్లా సెలవిస్తాడు. అల్లాను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని ధిక్కరించిన వారు నిశ్చయంగా నష్టానికి గురయ్యారు. చివరికి ఆ నిర్ధారిత సమయం అకస్మాత్తుగా వచ్చినప్పుడు అయ్యో ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశాం అని ఆ రోజు బాధపడతారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు తమ బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు. తెలుసుకోండి, వారు మోసే బరువు చాలా చెడ్డది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లోని 6వ సూర అయిన సూరా అల్ అనామ్లో 24వ వాక్యం నుంచి 31వ వాక్యం వరకు తెలియజేస్తూ ఉన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందించినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఆమీన్.